హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్ ఈ వీడియోలో నేను చికెన్ 555 ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే క్రిస్పీ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. చికెన్ 555 తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ఈ సైజ్ పీసుల్ని ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 ఎగ్, 3/4 కప్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ మిక్స్ అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఈ మిక్స్ అంతా ముక్కలకు పట్టినట్టు ఇలా కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వెలిగించి పాన్ స్టవ్ మీద పెట్టుకొని 1/4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అరగంట, ఆ ముక్కలను తీసుకొని ఇలా పాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పీసెస్ని అన్నిటిని ఇలా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఇలా వేయించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని గార్లిక్ పీసెస్, జింజర్ పీసెస్, చిల్లీ పీసెస్ వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ వేగాయి కదా, ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు చాట్ మసాలా 1/4 స్పూను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్తో వాటర్ మిక్స్ చేసుకోండి. వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోరా. ఇవన్నీ బాగా వేగిపోయి వాటర్ కూడా అయిపోయాను కదా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టి 3 పీసెస్ ఇందులో వేసుకొని కలుపుకుందాం. వేగాయి కదా ఈ ముక్కలు, ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకుందాం. సరే, చికెన్ 555 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి వేడి వేడి చికెన్ 555 రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ గా ఉంది, నేను తిన్నాను. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే ఇలాంటి డిష్లన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.